హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్. ఈరోజు మన జాతిపిత గాంధీజీ గారు ఆయన జీవితంలో జరిగిన ఒక అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని, ఒక చిన్న కథ రూపంలో తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఈరోజు సుమారుగా 190 దేశాల్లో ఆయన పేరుతో స్టాంప్స్ కానీ, ఆయన పేరుతో నాణ్యాలు కానీ, నోట్స్ కానీ, లేదా ఆయన పేరుతో కరెన్సీ కానీ వస్తుందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఊహించండి. అటువంటి ఒక నేషనల్ ఫాదర్ లేదా జాతిపిత మనకు ఉండడం నిజంగా అది ఒక గొప్ప వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే. నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ విషయాలు ఈరోజు బర్మా గాంధీ, శ్రీలంక గాంధీ, అమెరికన్ గాంధీ, ఇలా ప్రతి దేశంలో గాంధీజీ అనే ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ లీడర్స్ కూడా వెనక గాంధీ అనే పేరు చేస్తున్నారంటే ఆయన ఎటువంటి ఎఫెక్టివ్ లీడర్ ఊహించండి. అందుకని ఎప్పుడైనా కూడా మన జాతిపిత గాంధీజీ గారి గురించి పాజిటివ్గా తెలియజేయండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నిజంగా ఆయన గురించి చదువుతుంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అసలు ఈ కథలోకి వెళదాం, ఏం జరిగింది ఎలాగానే ఈ ఇన్సిడెంట్లోకి వెళదాం. అయితే డియర్ ఫ్రెండ్స్, మా లైఫ్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియోని దయచేసి, మహాత్ముని ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఆయన ఎటువంటి గొప్ప వ్యక్తి, దేశం యొక్క, దేశం మీద ఉన్న ప్రేమ, మమత, అనురాగాలు ఎటువంటివి అనేది ఈ ఒక చిన్న కథ ద్వారానే మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను తెలియజేస్తున్నాను, అందరికీ షేర్ చేయమని తెలియజేస్తున్నాను. ఒక బ్రిటిష్ ద్వారా గాంధీజీ గారిని బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించారు. గాంధీజీ గారు ఆయన ఇంటికి వెళ్ళారు. బ్రిటిష్ ద్వారా చాలా తెల్లగా, అందంగా ఉన్నాడు. గాంధీజీ గారు కూడా ఆయన టేబుల్ ముందు కూర్చున్నారు. ఇలా వీళ్ళిద్దరు కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ కొన్ని విషయాల్లో డిస్కషన్ జరిగింది. ఆ టైంలో ఆ తెల్లదొర ఏమంటాడంటే, అసలు భారతీయులు చాలా అసహ్యంగా ఉంటారు, అందుకనే మీరు గమనించండి భారతీయుల్లో ఏది కరెక్ట్ ఉండదు, చాలా అసహ్యమైన వ్యక్తులు. ఒకడు తెల్లగుంటాడు, ఒకడు నల్లగుంటాడు, ఒకడు చామాన్సాయ కలర్లో ఉంటారు, ఒకడు బ్రౌన్ కలర్లో ఉంటాడు, ఇలా రకరకాల రంగుల్లో ఉంటారు. కానీ మా బ్రిటిష్ ధరలు లేదా మా బ్రిటిష్ వాళ్ళందరూ ఎర్రటి దొండపండులాగా ఉంటారు. అందుకే మా దేశం చాలా గొప్పది అనే విధంగా గాంధీజీని కించపరుస్తూ ఆ తెల్లదొర మాట్లాడాడు. ఆ దానికి ఆయన విని, ఆలోచించి స్పష్టంగా ఈ విషయం మాట్లాడాడు. నిజమే, నువ్వు చెప్పింది 100% కరెక్టే. భారతీయులు ఒకడు తెలుపుగా, ఒకడు నలుపుగా, చామాన్సాయిగా ఉంది వాస్తవమే. అదేవిధంగా మీ బ్రిటిష్ వాళ్ళు ఒకే రంగులో తెల్లదొరలుగా ఉండడం, తెల్లగా లేకుండా దొండపండులాగా ఉండడం అనేది వాస్తవమే. కానీ ఆయన చెప్పిన చిన్న మాటతో ఆ బ్రిటిష్ ద్వారా తల దించుకొని వెళ్ళడం జరిగింది. అందుకనే గాంధీజీ చెప్పాడు, మేము గుర్రాలురా, మీరు గాడిదలు అన్నారు. గుర్రాలు తెల్ల రంగు ఉంటుంది, ఎర్ర రంగు ఉంటుంది, బ్లాక్ రంగు ఉంటుంది, చామాన్సాయి రంగు ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది, ఏ రకమైన కలర్స్ ఉంటాయి. కానీ మీరు గాడిదలు అంటే ఒకే ఒక రంగు అన్నావు కదా, ఆ ఒకే ఒక రంగు గాడిదకు ఉంటుంది, అది గుర్తుంచుకోమన్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఏ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీ. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇలా మహాత్ముని గొప్ప గొప్ప అంశాలు మనం వినడం కూడా అటువంటి గొప్ప వ్యక్తుల ద్వారా మనం నేర్చుకోవడం లేదా వారి యొక్క లీడర్షిప్లో ఉన్న గొప్ప క్వాలిటీస్ని మనం అనేక మందికి తెలియచేయాలి మన రెస్పాన్సిబిలిటీ. 190 దేశాల్లో ఆయన గురించి గొప్పగా చెప్తున్నారంటే, మన దేశంలో అనేక మంది గాంధీజీ యొక్క నిజంగా ఆయన ఆదర్శాలు లేకుంటే ఆయన యొక్క ఫిలాసఫీ చాలా అద్భుతమైంది. డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేస్తారని తెలియజేస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు. థ్యాంక్ యూ.